నమః శ్రీమాత్రే నమః జై శ్రీరామ్ హలో బదులు జై శ్రీరామనండి. శ్రీశైల క్షేత్రంలో అమ్మవారిని మూడవ రోజు చంద్రఘంటా రూపంలో ఆరాధన చేస్తారు. ఈ చంద్రఘంటా రూపంలో ఉన్నటువంటి ఈ తల్లి సింహవాహనాన్ని అధిరోహించి ఉంటుంది. అలాగే చంద్రుణ్ణి శిరస్సు పైన మామూలుగా కాకుండా గంట ఆకారంలో పెట్టుకొని ఉంటుంది ఈ తల్లి. ఈ తల్లి చక్కటి ఎరుపు ఆకుపచ్చ అలాగే నీలపు రంగు వస్త్రాలను ధరించి మనలందరినీ కూడా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటుంది. మరి ఈ తల్లి నుంచి ఘంటానాదం వినిపిస్తూ ఉంటుంది. ఘంటానాదం యొక్క శబ్దానికే దుష్టులకి భయభ్రాంతులైపోతారు. కొన్ని శబ్దాలు చూడండి, కొంతమంది వింటే తట్టుకోలేరు, అదే కొంతమందికి అవి చాలా హాయిగా అనిపిస్తాయి. దుష్టులకు ఎవరైతే ఆ శబ్ద ధ్వనిని వింటారో వాళ్ళకి వెంటనే ఒళ్ళు జలదరిస్తుంది. అలాగే శిష్యులకి ఆ తల్లి అనుగ్రహాన్ని ఇస్తుంది శబ్దంతో. మరి ఈ తల్లిని మనం ఎక్కడ ఆరాధన చేయాలి? అమ్మవారిని మొదటి రోజు శైలపుత్రి రూపంలో ఆరాధన చేసినప్పుడు మనం మూలాధార చక్రంలో ఆరాధన చేశాము. అలాగే రెండవ నాడు బ్రహ్మచారిణిని స్వాధిష్టాన చక్రంలో ఆరాధన చేశాము. ఇప్పుడు ఈ తల్లిని మణిపూర చక్రంలో నిలిపి మనము ఆరాధన చేసినట్లయితే సాధకుడికి విచిత్రమైనటువంటి స్థితులు కలుగుతాయండి. చక్కటి ధ్వనులు వినిపించడం, ఎందుకంటే ఆ తల్లి పేరే చంద్రఘంట. ఘంట అనేటటువంటిది నాదానికి సంబంధించింది కాబట్టి సాధన చేసేటటువంటి వారికి చక్కటి ధ్వనులు వినిపించడం అంటే భూమిలో నుంచి వచ్చేటటువంటి ధ్వనులు వినిపించడం. అంతేకాకుండా దివ్యలోకాలలో ఉన్నటువంటి సుగంధాలు వీరి యొక్క నాసికాపుటాలకి తగలడము. ఇలా నాసికాపుటాలకి అలాంటి వాసనలు వాయు సంబంధంగా తగులుతూ సాధకుడు చాలా చక్కటి స్థితిని పొందుతూ ఉంటాడు. అంటే మేమందరము కూడా చంద్రఘంటాదేవిని ఉపాసన చేస్తాము అంటే కుదిరేటటువంటి పని కాదు. ఇలాంటి ఈ స్థితి మనందరికీ కూడా కలగదు. ఎవరైతే ధర్మ నిబద్ధతతోటి ఏ రకమైనటువంటి పూజ ఏ రకంగా చేయాలో మనసుతోటి, ఒక్క పుష్ప వేసినా చాలు భగవంతుడికి, మనసుతోటి ప్రీతితోటి, అమ్మో నేను మా అమ్మని ఇలా అలంకరించుకోవాలి, ఈరోజు గన్నేరు మాలలు వేయాలి, రేపు కనకాంబరాలు వేయాలి, రేనుండి చామంతుల మాల వేసి నా తల్లిని అర్చన చేసుకోవాలన్నటువంటి దివ్యమైనటువంటి ప్రేమ మనకి అమ్మ పైన ఉండాలి. అలా ఆరాధన చేసినట్లయితే ప్రతి ఒక్క సాధకుడికి కూడా ఈ చంద్రఘంటాదేవిని ఆరాధన చేయటం వల్ల ఆ స్థితి కలుగుతుంది. నిజానికి ఈ తల్లి యొక్క శరీరం నుంచి బంగారు కాంతులు వెదజల్లు పడుతూ ఉంటాయి. చూసేటటువంటి వారికి కూడా బంగారు కాంతులు కనులకి మినిమిట్లు కొలిపేటట్లు ఉంటాయి. ఎవరైతే అమ్మవారిని రకంగా ఉపాసన చేస్తూ ఉంటారో వారి శరీరంలో నుంచి కూడా కాంతులు వెలువడుతూ ఉంటాయి. నిజానికి వారిని చూడగానే మనకి ఏంటప్పా ఎంత అందంగా ఉన్నాడు, ఎంత చక్కటి వర్చస్సుని కలిగి ఉన్నాడు అన్నటువంటి భావన మనకి తప్పకుండా కలిగి తీరుతుంది. అలా కలగడానికి కారణం ఏంటి? వీళ్ళు మణిపూర చక్రంలో అమ్మవారిని ఆరాధన చేయటమే. పైగా మణిపూర చక్రము అనగానే నీటికి సంబంధించింది. నీరు చుట్టూ కూడా మణులన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. ఆ మణుల యొక్క కాంతి వీరి ముఖాలలో కూడా ప్రజ్వలిస్తూ ఉంటుంది. ఎంతో అందంగా వాళ్ళు మనకి కనిపిస్తారు. చూసి చూడగానే వీరు ఏదో ఉపాసనాపరుడు అన్నటువంటి ఆలోచన మనకి కలుగుతుంది. అలాగే ఈ తల్లి సింహవాహినిగా ఉంటుంది అని చెప్పుకున్నాం. సింహవాహిని అనగానే అంటే భీతి, అంటే అసలు వీళ్ళకి భయం అన్నదే ఉండదండి. అయ్యో ఏం జరిగిపోతుందో అన్నటువంటి భయము, ఏదైనా అమ్మో దొంగొస్తాడేమో, లేకపోతే ఏ బల్లో పిల్లో ఇలాంటి వాటి మీద వేటి మీద భయము లేకుండా నిర్భీతిగా వీళ్ళు ఉండగలుగుతారు. ప్రతి దాన్ని కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుని వీళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారే కానీ దేనికి కూడా వెనకడుగు వేసేటటువంటి ఆలోచన వీళ్ళకి ఉండదు. సింహము అంటేనే ఏంటి, ముందుకు దూకేది. కాబట్టి అలా దూకుతూ మనల్ందరినీ కూడా అనుగ్రహించడానికి ఈ తల్లి సిద్ధంగా ఉంటుంది. మనం చెయ్యాల్సిందల్లా ఏంటి, అమ్మని మన మదిలో ఉంచుకొని అమ్మ నేను నీదానని అన్నటువంటి భావనతోటి అమ్మనికి మనము ప్రణమిల్లడమే. ఈ రకంగా శ్రీశైల మహాక్షేత్రంలో చంద్రఘంటా రూపంలో అమ్మవారిని ఆరాధన చేస్తాం. కాబట్టి మనలందరం కూడా కన్నులు మూసుకొని మన యొక్క మణిపూరక చక్రంలో అమ్మవారిని ధ్యానం చేస్తూ, అమ్మ నీ యొక్క దివ్యమైనటువంటి సుందర రూపాన్ని మాకు
దర్శనం చేయించమ్మ ఆయొక్క ధ్వనులని దివ్యమైనటువంటి ధ్వనులు మామూలు ధ్వనులు కాదండోయ్ భగవంతుడి దగ్గర నుంచి వచ్చేటటువంటివి ధ్వనులు కాబట్టి దివ్యమైనటువంటి ధ్వనులని మా చెవులకి కూడా సోకేటట్టు చూడు తల్లి చక్కటి సుగంధాన్ని మా నాసికాలకు కూడా అందేటట్టు చూడు దానివల్ల మేము సాధనలో ఇంకొక అడుగు ముందుకు వేయగలుగుతాం తల్లి నీ పాదాలు పట్టుకొని మేము వేడుకుంటున్నా మమ్మల్ని అనుగ్రహించు తల్లి అంటూ ఈ చంద్రఘంటాదేవిని మనము వేడుకుందాం ఈరోజు ఈ తల్లికి చక్కటి అన్ని కూరలు కలిపినటువంటి అన్నాన్ని నివేదన చేస్తారు ఎందుకంటే ఈ తల్లి నిర్భీతి కలిగి ఉంటుంది ఎప్పుడెప్పుడు ఎవరి మీదికి దూచుకొని వెళ్దామా అని శిష్టులని రక్షించడానికి దుష్టుల్ని శిక్షించడానికి ఈ తల్లి అనునిత్యము సిద్ధంగా ఉంటుంది కాబట్టి మంచి పుష్టికరమైనటువంటి ఆహారము మినుముతో చేసినటువంటి గారెలు అలాగే అన్ని కూరలు కలిపినటువంటి అన్నాన్ని ఈ తల్లికి నివేదనగా పెడుతూ ఉంటారు ఏ నివేదన పెట్టినప్పటికీ కూడా దాన్ని మనము భగవత్ ప్రసాదంగా స్వీకరిస్తూ ఆ తల్లి యొక్క కృపకి మనం కూడా పాత్రలమవుతూ మన సాధన ఈ రకంగానే కొనసాగాలి సాధనలో ఒక్కొక్క మెట్టు ఎక్కి సహస్రారం పైన పార్వతీ పరమేశ్వరులను చూడగలగాలన్నటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో మన యొక్క ఈ మానవ జన్మని మనందరం కూడా సార్థకం చేసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి సర్వే జన సుఖినో భవంతు.